हाई फ्रेंड्स नमस्ते वेलकम बैक टू माय चैनल वीडियो बेसिक गुट पुछल वर्क चूपना फ्रेंड्स दीन कावास ऐटम्स एंटे सिल्क थ्रेड ग्रीन कलर दी अलगे गोल्ड कलर जरी थ्रेड दर्दोजी स्टोन लाइन अलाने रेड कलर कुंदन्स गोल्ड कलर कॉल शेप कुंदन नेक्स्ट बैकग्राउंड कुंदन उठाई कदा वैट अभी रेंडू कावाली नेक्स्ट वैट पूसलो अलागे गोल्ड कलर बीड्स माइक्रो बीड्स उठाई कदा चिन्न साइज़ अभी डिजाइन अनेदी स्टार्ट चेद्दाम फर्स्ट मनमु नेक चुट्टू गोल्ड कलर जरी थ्रेड अलागे ग्रीन कलर सिल्क थ्रेड रेंडिटितो कूडा मनम गोल्स कुट्टुकोवाली फर्स्ट मनम इक्कड ग्रीन कलर सिल्क थ्रेड यूज चेसी नेनु ओक लाइन गोल्स कुट्ट अनेदी कुडुतुन्नानु फ्रेंड्स वीले एवरैना चैनल कोत्तगा चूस्तुन्नट्लयिते ना चैनल सब्सक्राइब चेसुकोंडि अलागे पक्कन उन्न बेल ऐकान क्लिक चेयंडि फ्रेंड्स पक्कन उन्न बेल ऐकान क्लिक చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది गोल्स कुट मल्ली गोल्ड कलर जरी थ्रेड इंकोक लाइन गोल्स फ्रेंड्स अभी चूपिस्तान चूडंडी నెక్స్ట్ మనం ఈ రెండు లైన్లు కుట్టుకున్న పక్కన మనము గోల్డ్ కలర్ దర్దోజీ ఉంది కదా దాన్ని ఒక లైన్ కుట్టుకోవాలి దర్దోజీ లైన్ అనేది అది ఎలా అన్నది చూపిస్తాను చూడండి స్టార్టింగ్ పాయింట్ నీడిల్ లో ఎక్కించుకొని కుట్టుకొని మిగిలింది మీరు అక్కడక్కడ టాకల్ వేసుకొని కుట్టుకోండి ఒక లైన్ నెక్స్ట్ మనం మిడిల్ లో కట్ గా 1 ఇంచ్ గ్యాప్ ఉంచి మళ్ళీ ఇంకొక లైన్ దర్దోజీ లైన్ అనేది కుట్టుకోవాలి Thank you.
సెకండ్ దర్దోజీ లైన్ కూడా కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దర్దోజీ కుట్టిన తర్వాత మధ్యలో గ్యాప్ ఉంది కదా, అక్కడ కరెక్ట్ గా మనకి స్టోన్ లైన్ అటాచ్ చేసుకోవడానికి నేను చూపించే విధంగా గమ్ అనేది అటాచ్ చేసుకోండి. ఇక్కడ నేను స్టోన్ లైన్ కరెక్ట్ గా 4 పీస్ 4 స్టోన్స్ వచ్చేలాగా పీసెస్ కింద కట్ చేసుకున్నాను. అవి నేను చూపించే విధంగా ఈ విధంగా అటాచ్ చేసుకోండి. స్టోన్లకి మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంచండి, అక్కడ మనం దర్దోజీ అనేది కుడతాం కాబట్టి మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంచి మళ్ళీ 2 స్టోన్ లైన్ అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ మనం రెడ్ కలర్ కొందని యూస్ చేయడానికి మధ్యలో మళ్ళీ గ్యాప్ ఉంచి నేను చూపించే విధంగా అటాచ్ చేసుకోండి. మధ్యలో గ్యాప్ ఉంచాం కదా, అక్కడ రెడ్ కలర్ కొందని అటాచ్ చేయడానికి నేను ఇక్కడ గ్లూ అప్లై చేసి స్టోన్స్ అనేవి అటాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను డిజైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను ఇక్కడ పెన్సిల్ తో. ఈ విధంగా 3 డాట్స్ వేసుకోండి, మళ్ళీ మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంచి మళ్ళీ 3 డాట్స్ అలా ముందు పెన్సిల్ తో డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఈ 3 డాట్స్ కి పైన మళ్ళీ ఒక స్క్వేర్ బాక్స్ తీసుకుని స్క్వేర్ బాక్స్ కి మూడు వైపులా ఫాల్ షేప్ కుందన్స్ వచ్చే విధంగా డిజైన్ డ్రా చేసుకోండి. తర్వాత ముందు 3 డాట్స్ ఉన్న చోట మనం గ్లూ అప్లై చేసుకుని రెడ్ కలర్ కుందన్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం రెడ్ కలర్ కుందన్స్ అలాగే గోల్డ్ కలర్ కుందన్స్ అనేవి అటాచ్ చేస్తున్నాను, అవి ఎలా అన్నది చూడండి. తర్వాత హాల్ షేప్ కుందన్ అటాచ్ చేసాం కదా, దానిపైన మనం బ్యాక్గ్రౌండ్ కుందన్స్ ఉన్నాయి చూసారు వైట్ స్టోన్స్, అవి అటాచ్ చేయడానికి నేను ఇక్కడ గ్లూ అప్లై చేసి వైట్ స్టోన్స్ అనేవి అటాచ్ చేస్తున్నాను. ఈ వైట్ స్టోన్స్ ఉన్నాయి చూసారా ఫస్ట్ బోర్డర్ వేసింది కదా, అక్కడ మనం దర్దోజీ లైన్ అనేది కుట్టుకోవాలి ఈ స్టోన్ లైన్ కి మధ్యలో అటు ఇటును. దానికోసం నేను దర్దోజీని చిన్న చిన్న పీసెస్ కింద ఎంత సరిపోతే అంత కట్ చేసుకుని పీసెస్ అనేవి కొడుతున్నాను. మధ్యలో ఉన్న స్టోన్ లైన్ కూడా మీరు తాకాలు వేసుకోండి ఫ్రెండ్స్, నేను చూపించే విధంగా కుట్టుకుంటే ఎండ్ అయితే మీకు తాకాలు వేసుకోవడం కూడా కంప్లీట్ అయిపోతుంది. Thank you.
దర్దోజి లైన్ని కుట్టుకున్న తర్వాత మూడిట్లకి కలిపి ఒకేసారి టాకాలు వేసుకోండి ఫ్రెండ్స్. ఎలా అయితే మీకు ఈజీగా అవుద్ది పని. రెడ్ కలర్ కుందన్ చుట్టూ కూడా మనం దర్దోజీ అనేది రింగ్ లా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. అది కూడా చూపిస్తున్నాను చూడండి. చూసారుగా ఓవరాల్ గా బార్డర్ డిజైన్ అనేది కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు రెడ్ కలర్ కుందన్స్ ఉన్నాయి చూసారా, కింద మూడు అటాచ్ చేసాము. అట్ల చుట్టూ కూడా దర్దోజీ లైన్ అనేది కుట్టుకుంటూ రావాలి. అది కూడా చూపిస్తున్నాను చూడండి. బేసిక్ డిజైన్ ఫ్రెండ్స్ గుట్టపూసలకి. ఈ బేసిక్ డిజైన్ తో మీరు గుట్టపూసల వర్క్ అనేది చేసుకోవచ్చు. ఈ డిజైన్ మీరు ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు. మామూలుగా అయితే ఇది బేసిక్ డిజైన్ గుట్టపూసలకి. మీరు ఇక్కడ యూస్ చేసిన కలర్ కుందన్స్ అనేవి చేంజ్ చేసుకుని మీరు ఏ కలర్ బ్లౌజ్ కైనా మ్యాచ్ చేసుకోవచ్చు ఈ డిజైన్ అనేది. సరిగా ఈ విధంగా రెడ్ కలర్ కుందన్ చుట్టూ మనం దర్దోజీ అనేది కుట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇక్కడ పైన గోల్డ్ కలర్ కుందన్స్ అనేవి అటాచ్ చేసాం కదా, అట్ల చుట్టూ కూడా మనం దర్దోజీ అనేది కుట్టుకోవాలి. అది ఎలా అన్నది చూపిస్తున్నాను చూడండి. స్క్వేర్ బాక్స్ రావాలి మిడిల్ లో, అలాగే చుట్టూ కుందన్స్ చుట్టూ కూడా మనం దర్దోజీ అనేది కుట్టుకోవాలి. అది ఎలా అన్నది చూపిస్తున్నాను చూసేయండి. ప్రతి కుందన్ చుట్టూ కుట్టుకోవాలి ఫ్రెండ్స్. రెడ్ కలర్ కుందన్స్ అలాగే గోల్డ్ కలర్ కుందన్స్ చుట్టూ కూడా దర్దోజీ లైన్ అనేది కుట్టుకుంటూ రావాలి.
గా ఈ విధంగా కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మధ్యలో గ్యాప్ ఉంది చూసారా, స్క్వేర్ బాక్స్ లాగా ఆ గ్యాప్ లో మనం గ్లూ అప్లై చేసుకుని అక్కడ వైట్ స్టోన్స్ ఉన్నాయి చూసారా, బ్యాక్ గ్రౌండ్ స్టోన్స్ అని చెప్పాను కదా కుందన్స్, ఆ వైట్ స్టోన్స్ అనేవి 4-4 అటాచ్ చేసుకోవాలి. రెడ్ కలర్ కుందన్స్ పైన కూడా మనం ఈ బ్యాక్ గ్రౌండ్ కుందన్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఈ వైట్ స్టోన్స్ పైన నీడిల్ ఎక్కించుకొని ఇక్కడ మనము గోల్డ్ కలర్ బీడ్ ఒకటి, వైట్ పోస్ ఒకటి, అలాగే గోల్డ్ కలర్ బీడ్ ఇలా మూడు ఎక్కించుకొని నేను చూపించే విధంగా ఈ వైట్ స్టోన్స్ చుట్టూ కుట్టుకోండి ఫ్రెండ్స్. వైట్ స్టోన్ చుట్టూ మనకు మొత్తం 7 పడతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా 7 కుట్టుకోవాలి, అలాగే పక్కన ఉన్న వైట్ స్టోన్ చుట్టూ కూడా మనము ఈ పూసలతో కుట్టుకోవాలి ఫ్రెండ్స్, అది కూడా చూపిస్తున్నాను చూసేయండి. ఈ విధంగా మీరు ప్రతి కుందన్ వైట్ స్టోన్ కుందన్ చుట్టూ మనం ఈ పూసలు అనేవి కుట్టుకోవాలి. వైట్ స్టోన్స్ చుట్టూ కుట్టుకోవడం కంప్లీట్ అయింది కదా వైట్ పూసలు ఇవి. నెక్స్ట్ మనము ఇక్కడ డిజైన్ వేసాం కదా 3-3 కుందన్స్ తో, ఆ కుందన్స్ మధ్యలో గ్యాప్ వచ్చిన చోట మనము ఈ మళ్ళీ ఈ పూసలు తీసుకుని మనం 3 లైన్స్ అనేవి కుట్టుకుంటాం, అది ఎలా అన్నది చూపిస్తున్నాను చూడండి.
మధ్యలో మళ్ళీ మళ్ళీ ఇంకా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ లో మనము గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ ఉంది కదా, దాంతో గొలుసు కుట్టు. మనము అక్కడక్కడ నేను చూపించే విధంగా గల్లీ గల్లీగా కుట్టుకోండి గొలుసు కుట్టు. ఓవరాల్ గా డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది గుట్టపూసల వర్క్. ఈ డిజైన్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నదన్నది. ఇది బేసిక్ డిజైన్ గుట్టపూసలది. ఓవరాల్ పిక్ ఎలా ఉన్నదన్నది నేను లాస్ట్ లో యాడ్ చేస్తాను చూడండి. ఇంకా బుటీస్ అంటారా, ఇక్కడ గోల్డ్ కలర్ కుందన్ చేశాను చూసారా, ఆ కుందన్ ఒక్కోటి అక్కడక్కడ అటాచ్ చేసుకుని దాని చుట్టూ దర్దోజీ కుట్టుకుని ఆ దర్దోజీ పైన మీరు ఈ వైట్ పూసలు కుట్టాం కదా అవి కుట్టుకుంటే ఓవరాల్ గా డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇదిగోండి ఈ విధంగా ఉంటది. బుటీస్ కూడా ఎలా కుట్టుకోవాలని చెప్పాను కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.